ఈరోజు ఈ ప్రెస్ మీట్కు ఎన్నో లక్షలు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఈ ఇంటర్మీడియట్ రిజల్ట్తో పూర్తిగా అప్పులు తడక చేయడం వల్ల దాదాపు 20 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారు. ఈ ఆత్మహత్యకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్జీ గారు వారు నిరాహార దీక్షలు వారిని బలవంతంగా హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. వారికి సరైన ప్రయత్నం చేస్తే వారు నిరాహార దీక్షను అలాగే కంటిన్యూ చేస్తున్నారు. దాంట్లో భాగంగా రేపు బంధుకాలు ఉంది. బంధుకాల సందర్భంగా వారు మన ఈ కార్యక్రమాల్లో మాట్లాడడానికి భరత్ మాతాకి జై, భరత్ మాతాకి జై. ఇంటర్మీడియట్ బోర్డ్ వైఫల్యం జరిగిందో, 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి ప్రభుత్వం స్పందించవలసిందిగా మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గారు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. మరి వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం, నిన్న ఏదైతే ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం ఉందో దానికి జగిత్యాల నుండి అనేక మంది కార్యకర్తలు తరివెళ్ళి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టడం జరిగింది. మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే ఈ యొక్క గ్లోబరీన్ అనే సంస్థ ఉందో ఆ సంస్థ చేసినటువంటి పొరపాట్ల వల్ల అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ గ్లోబరీన్ సంస్థ పైన హత్య నేరం మోపాల్సిందిగా మేము చెప్తా ఉన్నాం, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క కార్యదర్శి ఇంటర్మీడియట్ కార్యదర్శి ఉన్నారో అశోక్ గారు, వారిని వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా అయితే విద్యాశాఖ మంత్రి అయినటువంటి జగదీష్ రెడ్డి గారిని కూడా వెంటనే మంత్రి పదవి నుండి తొలగించాల్సిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక అధ్యాపకుడి పైన చర్య తీసుకొని తూతు మంత్రంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం. మేము మామూలుగా చెప్తే ఈరోజు ప్రభుత్వం వినే పరిస్థితులు లేదు కాబట్టి ఉధృతమైన ఉద్యమం చేయడం ద్వారా ప్రభుత్వాన్ని దిగివచ్చే పరిస్థితి తీసుకురావడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. అందుకే రేపు బంద్ పిలిపివ్వడం జరిగింది. రాష్ట్ర పార్టీ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రేపు బంద్ పిలిపివ్వడం, రేపు సంపూర్ణ బంద్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందరూ కూడా ఈ వ్యాపారస్తులు, అదేవిధంగా విద్యార్థులు, అన్ని కుల సంఘాల వాళ్ళు, అన్ని సంఘాల వాళ్ళు మాకు మద్దతు ఇవ్వాలని, ప్రజలందరూ కూడా మాకు మద్దతు ఇవ్వాలని. విద్యార్థుల ఆత్మహత్యతో కూడుకున్నటువంటి సంఘటన కాబట్టి వీళ్ళకు న్యాయం జరగడం కోసం అందరూ కూడా మాకు ఈ విషయంలో సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ఈ బంద్ను సక్సెస్ చేయవలసిందిగా మేము విన్నవించుకుంటాం. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వెల్లడించాయి. వెల్లడించిన ఫలితాల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం 90% మార్కులు వచ్చినటువంటి విద్యార్థినులు 18న వెల్లడించిన ద్వితీయ సంవత్సరంలో వారి ఫలితాలు గల్లంతయ్యి, వారి మార్కులు వారు శ్రమించి రాసినటువంటి దానికి భిన్నంగా మార్కులు ఫెయిల్ అయినటువంటి ఫలితాలు వచ్చాయి. మెరిట్ విద్యార్థులు 90% పైగా మొదటి సంవత్సరంలో మార్కులు సాధించిన రేయింబ వాళ్ళు కష్టపడి శ్రమించి తమ ప్రతిభను ఇంటర్మీడియట్లో 900కు పైగా మార్కులు సాధించాలనేటువంటి లక్ష్యంతో
కష్టపడినటువంటి విద్యార్థి. వారి శ్రమకు వారి ప్రతిభకు భిన్నంగా ఫలితాలు, వారిని కనీసం పాస్ మార్కులు రానటువంటి పరిస్థితి, ఈ రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది మనస్తాపానికి గురై డిప్రెషన్కు లోనై ప్రాణాలు బలి తీసుకున్నటువంటి పరిస్థితి, విలువైనటువంటి ప్రాణాలు, బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి యువ కెరటాలు వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సంపూర్ణమైనటువంటి 30 సెకండ్లలోనే ఆ పేపర్ మూల్యాంకనం చేయాలి. ఒకటి, క్వాలిఫైడ్ కాదు. 2, నిమిషం ప్రశ్నలు చదవడానికే సరిపోదు. జవాబులు చదవాలా, వాటి జవాబుల్లో ఉన్నటువంటి నాణ్యత ఏందో, జవాబులు అసలు ఈ గ్లోబరీనా కంపెనీ కాంట్రాక్ట్ వ్యవహారం ఏంది, ఈ కంపెనీకి ప్రభుత్వంతో ఉన్న అనుబంధం ఏంది, దీనివల్ల ఇలా 23 మంది విద్యార్థినుల ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఏంది, దీని విషయంలో సిట్టింగ్ న్యాయమూర్తితోని విచారణ జరిపించాలి, విద్యాశాఖ మంత్రి ఆయన రాజీనామా కాదు ఏమాత్రం ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి విద్యార్థిని విద్యార్థుల పట్ల వాళ్ళ బంగారు భవిష్యత్తును కాంక్షిస్తూ తమ సర్వాన్ని వాళ్ళ మీద కేంద్రీకరిస్తున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సంబంధిత విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి. ఎన్నడూ ఇటువంటి ఘటనలు జరిగినటువంటి పరిస్థితి లేదు, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి స్థితి లేదు. మరి భవిష్యత్తులో ఇటువంటిది జరగకుండా ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. విద్యార్థిని విద్యార్థులు మృతులైనటువంటి ప్రాణాలు బలి తీసుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు స్వాంతన చేకూర్చేటువంటి చర్యలు చేపట్టాలి. రివాల్యూషన్ కానీ రీకౌంటింగ్ కానీ వీటి విషయంలో తక్షణం వేగంగా యుద్ధ ప్రాతిపదికన ఆ పనిని పూర్తి చేయాలి. దొర్లిన పొరపాట్లను సరిదిద్దాలి. వీటి కోసం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు 29వ తేదీ నాడు నిరవధిక నిరాహార దీక్షకు కోరుకోవడం జరిగింది. బాధిత కుటుంబాల పక్షాన, బాధితులైనటువంటి విద్యార్థుల పక్షాన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేత నిరవధిక నిరాహార దీక్ష కూర్చుంటే ఆ డిమాండ్లను నెరవేర్చాల్సినటువంటి ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగించి ఆసుపత్రిలో ఖైదు చేసింది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా నిరసిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ కోరినటువంటి డిమాండ్లను తక్షణం నెరవేర్చాలనేటువంటి లక్ష్యంతో రేపటి రోజు 2వ తేదీ మే నాడు రాష్ట్ర బంధుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపునిచ్చింది. విద్యార్థుల కోసం ప్రభుత్వం అసమర్థ నిర్వాహకాన్ని ఎండగడుతూ, నియంతృత్వ పోకడలను నిరసిస్తూ విద్యార్థుల పక్షాన
జరుగుతున్నటువంటి విద్యార్థుల ప్రయోజనాల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం, వారి తల్లిదండ్రుల ఆవేదన భరిత స్థితి నుంచి బంగారు భవిష్యత్తు పిల్లల కోసం జరగాలనేటువంటి పెను మార్పుల కోసం భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపుకు సహకరించి కార్మిక కర్షక వర్గాలు, వ్యాపార వాణిజ్య వర్గాలన్నీ కూడా, ఉద్యోగులందరూ కూడా, కార్యాలయాలన్నీ కూడా సహకరించి స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని ఈ ప్రభుత్వానికి మరి ఈ మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని తట్టి లేపి పిల్లల భవిష్యత్తులను కాపాడేటువంటి విషయంలో అవసరమైన చర్యలు తీసుకునే విధంగా న్యాయ విచారణ జరిపి దోషులను శిక్షించే విధంగా భవిష్యత్తులో ఇటువంటి ఇతివృత్తాలు పునరావృతం కాకుండా అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోమంటే తుక్లకులాగా ఈ ముఖ్యమంత్రి ఇంటర్మీడియట్ విధానాన్నే రద్దు చేస్తానని మాట్లాడుతున్నటువంటి తీరు ఏదైతే ఉన్నదో దీన్ని కూడా నిరసిస్తూ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొని సహకరించవలసిందిగా జగిత్యాల జిల్లా ప్రజలందరినీ కోరుతాం.